एमबीआईएम के कौमी सेक्रेटरी डॉक्टर के नारायण ने एक प्रेस मीट मुनाकिद करते हुए कहा है कि कुछ निजी फाइनेंस कंपनियां ऑनलाइन कर्ज देकर अवाम का इस्तेहसाल कर रही हैं। उन्होंने सवाल किया कि क्या हुकूमतों पर मुनासिब है कि वो लोगों की जरूरियात को रोकें और कर्ज के नाम पर सूद की ज्यादा शरह वसूल कर रहे। देखिए उनका इस संबंध में क्या कहना है। ఆన్లైన్ లో అప్పులు ఇచ్చేది, ఇప్పుడు ఆన్లైన్లోనే బూతులు తిట్టేది, దాన్ని వసూలు చేయడానికి కావాల్సినటువంటి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, మానసికంగా హింసిస్తున్నారు. దాదాపుగా 50 నుంచి 60% దాకా వడ్డీలు వసూలు చేసేస్తాయి. మరి ఇవ్వకుండా పోతే అపర వడ్డీ వేసేవాళ్ళు, రౌడీలతో ఫోన్లు చేయించి తిట్టేవాళ్ళు. నేనే కాకముందే అడ్వకేట్ సత్యనారాయణ కూడా తిరుపతిలో బూతులు తిడితే అవన్నీ రికార్డ్ అయ్యింది, పోలీసు ఇచ్చాం, ఆయన ఆత్మ చేసుకొని చనిపోయాడు. ఇది ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ ఆధ్వర్యంలో జరిగేవి. ఈ సూక్ష్మ రుణాల పేరుతోటి దాదాపు 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక ప్రైవేట్ అతను వచ్చి ఈ సులభ వడ్డీ అని చెప్పేసి ఇంటింటికి పోయి లోన్ ఇచ్చేట్టు చేశాడు. దానివల్ల దాదాపు 50-55% వడ్డీ వాళ్ళు వసూలు చేసేవాళ్ళు. సెటిల్మెంట్ గ్యాంగ్ ద్వారా ఇండ్లకు వచ్చే రౌడీలు దౌర్జన్యం చేసేవాళ్ళు. ఆ దౌర్జన్యాన్ని తట్టుకోలేకుండా చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. పండగ పూట ప్రకాశంలో అటువంటి ఆత్మహత్య చేసుకుంటే నేను అక్కడికే వెళ్ళాను చూసి. ఈ మైక్రో ఫైనాన్స్ ఆగడాల మీద తిరగబడండి, ఆ కార్యాలయాలను దాడులు చేయండి, ఎవరు డబ్బులు కట్టకలేని ప్రకటిస్తే ఆ దెబ్బతో దాదాపు 7 జిల్లాలలో దాడులు ప్రజాదాడులు జరిగినాయి. అప్పులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు, చివరి రౌడీలను తరిగికొట్టారు. ఆ పద్ధతుల్లో జరిగితే ఆఫీసు దాడులు చేశారు, అది చేస్తే ఆపలేకపోయారు. ఇప్పుడు జనం వస్తే తిరుగుబడి చేస్తారు కాబట్టి ఆన్లైన్లో మానసిక హింసించి వాళ్ళని చంపేస్తారు. తక్షణం ఇలాంటి అధునాతక దోపిడీని ఆపలేరా? ఆపడం సాధ్యమవుతుంది. అయితే ప్రభుత్వం ఎంత